హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు నుండి మనము ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా సిరీస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం అనమాట ఈరోజు ఇంట్రొడక్షన్ అంటే అసలు నితిన్ సింగానియా బుక్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ అంటే ఏమేమి ఉంటుంది దాంట్లో ఏమేమి టాపిక్స్ని మనము ఈ సిరీస్లో భాగంగా కవర్ చేయబోతున్నాము ఏ ఎన్ని సెక్షన్స్గా మనము ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ని డివైడ్ చేయొచ్చు అండ్ దాని ట్రెండ్ ఎలా ఉంది అంటే ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో రెండిట్కి యూజ్ అవుతుంది కదా ఈ సబ్జెక్ట్ మనకి సో దాని ట్రెండ్ క్వశ్చన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎంత వెయిటేజ్ ఉంది దీనికి సో ఎంత ఇంపార్టెన్స్ మనం ఆర్ట్ అండ్ కల్చర్కి ఇవ్వాలి అనేది చూద్దాము అండ్ దాంతోపాటి మనము రీసెంట్గా వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఏపీఎస్సి గ్రూప్ వన్ క్వషన్ పేపర్లో ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ని మాత్రమే అంటే స్ట్రెస్ చేసి చూస్తే ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే మనము ఈ సబ్జెక్టుకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది లేటెస్ట్ ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేద్దాం ఓకేనా బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే బ్లాక్ బస్టర్ ఆఫర్ని ప్రొవైడ్ చేస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీద యాక్చువల్గా ఫీజు సిక్స్టీ థౌజండ్ రూపీస్ మీ అందరికీ తెలిసిన విషయమే బట్ ఈ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దట్టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట అండ్ ఈ ఆఫర్ అనేది మంత్ ఎండింగ్ వరకు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది సో సిక్స్టీ థౌజండ్ వర్త్ కోర్స్ని యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ సో ఇంత ఇది నిజంగానే బ్లాక్ బస్టర్ ఆఫర్ సో యూటిలైజ్ దిస్ అండ్ కొత్త బ్యాచెస్ ఫస్ట్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని ఫస్ట్ ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్లో క్లాసెస్ని అయితే మీరు వినొచ్చు ఓకే సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ సో ఈరోజు నుంచి మనము ఆర్ట్ అండ్ కల్చర్ సిరీస్ని స్టార్ట్ చేసుకుందాము నితిన్ సింగానియా సిరీస్ని ఇది అందరికీ తెలిసిన విషయమే మనం మామూలుగా ఎన్సీఆర్టీ బుక్స్ అయినా చదవచ్చు బట్ దానికన్నా ఇంకా కొంచెం కన్సాలిడేటెడ్గా అండ్ కొంచెం ప్రాపర్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేసిన బుక్ ఆర్ట్ అండ్ కల్చర్కి జనరల్గా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఫాలో అయ్యే బుక్ ఏది అంటే నితిన్ సింగానియా అండ్ ఇది కాకుండా మీరు ఇంకా అడిషనల్ సోర్సెస్ ఇంకా కూడా నేను ఏమైనా చూడాలనుకుంటున్నాను డెప్త్ కోసము అని అనుకుంటే కనుక యు కెన్ రెఫర్ సిసిఆర్టీ వెబ్సైట్ ఓకే సిసిఆర్టీ వెబ్సైట్ అయినా చూడొచ్చు లేదా ఎన్సీఆర్టీ బుక్స్ మళ్ళీ ఇంకా తరోగా అయినా మీరు రివిజన్ చేస్తే సరిపోతుంది బట్ ఇన్ అడిషన్ టు నితిన్ సింగానియా ఇవి రెండు కూడా మీరు చేసుకోవచ్చు ఓకే నితిన్ సింగానియా అయితే ఫస్ట్ మనం ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవాలన్నమాట విత్ అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ అన్న ఫుల్ రివిజన్ తోటి నితిన్ సింగానియాని కంప్లీట్ చేసుకోగలగాలి ఓకేనా అండ్ ఇప్పుడు ఈ నితిన్ సింగానియా బుక్ ప్రకారము మనం ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ని వీళ్ళు ఎలా డివైడ్ చేశారో చూసే కన్నా ముందు ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మనకి ప్రిలిమ్స్లో ఉంటుంది యాజ్ వెల్ ఆస్ మెయిన్స్లో కూడా మనకి ఇది ఉంటుంది ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే మెయిన్స్లో ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ పార్ట్ ఉండదు ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది కానీ ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది అండ్ దాంతోపాటి మోడర్న్ ఇండియా ఉంటుంది కానీ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ ఉండదు మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్కి వచ్చేసి మనకి ఏన్షియంట్ మిడివల్ ఇండియా అండ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది దాంతోపాటి ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కలిపి ఉంటుంది ప్రిలిమ్స్కి సో మనం ఆర్ట్ అండ్ కల్చర్ మీద టైం పెట్టడంలో రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి మనం ప్రిలిమ్స్కి కవర్ చేయొచ్చు యాజ్ వెల్ ఆస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము దాన్ని చూసుకుంటూ వెళ్ళాము అని అంటే మెయిన్స్కి కూడా కవర్ చేసినట్టు అనమాట సరే ఇప్పుడు మనం ఒకసారి ట్రెండ్ అనాలిసిస్ కనుక చూసినట్టయితే ఇక్కడ ట్రెండ్ అనాలిసిస్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ నుంచి మనం ఒకసారి గమనించినట్టయితే ట్వంటీలో ట్వంటీ మార్క్స్కి రావడం జరిగింది బట్ దిస్ డజెంట్ ఇంక్లూడ్ ఆర్ట్ అండ్ కల్చర్ అలోన్ ఉత్త ఆర్ట్ అండ్ కల్చరే కాదు దీంట్లో హిస్టరీ దాంతోపాటి కల్చరు రెండు కలిపి ఇరవై మార్కులకు అడగడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ మార్క్స్కి అడిగారు ట్వంటీ టూలో సిక్స్టీన్ మార్క్స్కి ట్వంటీ త్రీలో థర్టీన్ మార్క్స్కి కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అది హిస్టరీ కిందికి వస్తుంది కల్చర్ కిందికే వస్తుంది ఎగ్జాక్ట్గా మనం డివైడ్ చేసి ఇది కల్చర్ క్వశ్చన్ ఇది హిస్టరీ క్వశ్చన్ అని చెప్పలేం కదా సో కాబట్టి రెండింటిని కలిపి మనం చూసినట్టయితే ట్వంటీ మార్క్స్ ట్వంటీ ట్వంటీలో ట్వంటీకి ట్వంటీ వన్లో ట్వంటీ వన్కి ట్వంటీ టూలో సిక్స్టీన్ మార్క్స్కి అండ్ లాస్ట్ ప్రిలిమ్స్లో ట్వంటీ ట్వంటీ త్రీలో థర్టీన్ మార్క్స్కి అడిగారు ఇక్కడైతే కొంచెం తగ్గింది వెయిటేజ్ బట్ ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రిలిమ్స్లో అంటే మనం ఒకసారి యావరేజ్ కనుక చూసినట్టయితే సెవెంటీన్ టు ఎయిటీన్ మార్క్స్ ఉంది కదా సో యావరేజ్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్ నుంచి మనకి ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్కి అయితే అడగ అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట హిస్టరీ అండ్ కల్చర్ నుండి ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్కి క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉంది అండ్ హిస్టరీ అండ్ కల్చర్ ఏంటంటే ఒక్కసారి మనం బాగా చదివేసాము అంటే రివిజన్ క్విక్గా చేయొచ్చు అండ్ ఎంత రివిజన్ చేసి పెట్టుకొని ఉంటే అంత ఈజీగా మనం స్కోర్ చేయగలిగే టాపిక్ ఇది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఈ టాపిక్ నుండి అడగడానికి చాలా తక్కువ స్కోప్ ఉన్నది ఉంటాయి దీంట్లో కూడా కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ తోటి చదవాల్సిన టాపిక్స్ కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చినవి అట్లాంటి వాటి మీద అడగచ్చు లేదంటే ఇప్పుడు పిఎం కానీ అట్లా అట్లాంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరన్నా కొన్ని ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాబలిపురం టెంపుల్ని పిఎం విజిట్ చేశారనుకోండి దాని రిలేటెడ్ క్వశ్చన్ రావచ్చు లేదా గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ని విజిట్ చేశారనుకోండి దాని మీద రావచ్చు లేదా రీసెంట్గా మనకి హోయాసలా టెంపుల్స్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయాసలా టెంపుల్స్ అని దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చింది సో దాని మీద రావచ్చు లేదా ఇంకా కొన్ని ఎలా వస్తాయి అంటే జిఐ ట్యాక్స్ ఉంటాయి కదా కల్చర్ రిలేటెడ్ జిఐ ట్యాక్స్ కొన్ని జిఐ ట్యాక్స్ ఇస్తూ ఉంటారు సో దాని రిలేటెడ్ అంటే ఏమన్నా హ్యాండిక్రాఫ్ట్స్కి కానీ లేదంటే ఏదన్నా స్కల్చర్స్కి కానీ ఇట్లాంటి వాటికి ఇస్తూ ఉంటారు కదా సో దాని రిలేటెడ్ అయినా కూడా క్వశ్చన్ రావచ్చు కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ తోటి చూడాల్సినవి కానీ వేరే సబ్జెక్ట్స్తో లైక్ పాలిటీ కానీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి వాటితోటి కంపేర్ చేస్తే కొంచెం ఇది మే మేజర్గా ఇది స్టాటిక్ పార్ట్ ఉంటుంది కాబట్టి అంత డైనమిక్ సబ్జెక్ట్ కాదు కాబట్టి మనం ఒక్కసారి చదివి బాగా స్ట్రాంగ్ అయిపోయాము అని అంటే ఈజీగా మనం రివిజన్ చేసేసి స్కోర్ చేయడానికి బాగా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట ఇది ఓకే ఒక యావరేజ్గా చదువుకొని వెళ్ళినా కూడా సెవెంటీన్ టు ఎయిటీన్ మార్క్స్లో మనము ఈజీగా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ వరకు అయితే కరెక్ట్గా ఆన్సర్ చేసి రాగలుగుతాం అంత పేపర్ మోడరేట్ టఫ్గా ఉన్నా కానీ ఓకేనా సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మరి మెయిన్స్లో ఏంటి అని అంటే మెయిన్స్లో ఒక్కొక్కసారి అంటే మనకి టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇట్లా టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు కదా అట్లా ఇవ్వకముందు అయితే దీని వెయిటేజ్ ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ కూడా ఉండేది కల్చర్ కల్చర్ పార్ట్ నుండి బట్ ఇప్పుడు మనం ఒకసారి అంటే హిస్టరీ అండ్ కల్చర్ రెండు కలిపి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్లస్ కల్చర్ కలిపి కానీ మినిమమ్ మనం ఓన్లీ కల్చర్ కనుక చూసాము అని అంటే అట్లీస్ట్ ఒక టెన్ మార్కర్ క్వశ్చన్ ఒక ఫిఫ్టీన్ మార్కర్ క్వశ్చన్ అయితే షూర్గా రా వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అంటే మనం ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియాన్ బుక్ బుక్ని బే బేస్డ్గా చేసుకొని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నోట్స్ చేసుకుంటూ చదువుకుంటూ కనుక వెళ్తే మనము జిఎస్ వన్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది ఐ మీన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మనము అటెండ్ చేయొచ్చు అనమాట ఓకేనా అండ్ దీంట్లో పెద్ద ఐ మీన్ అంత ఇన్నోవేటివ్గా రాసేది కూడా ఏమంతా ఉండదు కాబట్టి అంటే బేసిక్ ఇంట్రడక్షన్ తర్వాత బాడీలో ఏముండాలి కన్క్లూషన్ ఏముండాలి అని చెప్పి మనము ఫిక్స్డ్గా ముందుగానే అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిలేటెడ్ ఏదన్నా ఒక ఇండస్ వ్యాలీ కల్చర్ గురించి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే ఇండస్ వ్యాలీ అన్న దాని రిలేటెడ్ ఏ కల్చర్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా ఒక ఫిక్స్డ్ ఇంట్రడక్షన్ అని మనం పెట్టేసుకోవచ్చు ఒక ఫిక్స్డ్ కన్క్లూజన్ పెట్టేసుకోవచ్చు అండ్ కానీ క్వశ్చన్ని తగినట్టు మనం బాడీలో చేంజెస్ చేసేసుకొని ఈజీగా రాయొచ్చు అనమాట అంటే ఇది టైమ్ మనము అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు టైం ఎక్కువగా కిల్ చేసే టాపిక్ కాదు అంటే పెద్దగా ఆలోచించి రాయాల్సినంత అవసరం లేదు డైరెక్ట్గా మనం పేపర్ మీదకి వెళ్ళిపోయి రాసేయడం స్టార్ట్ చేసేయచ్చు అనమాట సో అట్లాంటి టాపిక్ దేర్ యూ కెన్ సేవ్ టైమ్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్ అనమాట సో కాబట్టి ట్వ మినిమం ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే రెండు క్వశ్చన్లు అయితే వచ్చేదానికి స్కోప్ ఉంది ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కాబట్టి ఈ ఆర్ట్ అండ్ కల్చర్ సిరీస్ని యూస్ చేసుకోండి నితిన్ సింగానియా బుక్ని బేస్ చేసుకొని ఇవాటి నుండి మనం స్టార్ట్ చేసుకుంటున్నాము అండ్ మనం ఒకసారి ఈరోజు ఏంటంటే ఇంట్రొడక్షన్ క్లాస్ లాగా జస్ట్ సిలబస్ని ఒకసారి చూద్దాము ఎలా డివైడ్ చేశారు ఏంటి అని చెప్పి యాక్చువల్గా రేపటి నుండి మనము క్లాసెస్ని స్టార్ట్ చేసుకున్నాం ఈ సిరీస్లో ఓకే సో ఇవాళ ఫస్ట్ సిలబస్ అనాలిసిస్ మనం చూసినట్టయితే ఆర్ట్ అండ్ కల్చర్ సిలబస్ని త్రీ సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట అన్ని తెలిసింగ్ అని ఆ బుక్లో సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా త్రీ సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ సెక్షన్ వచ్చేసి విజువల్ ఆర్ట్స్ సెకండ్ సెక్షన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ థర్డ్ సెక్షన్ వచ్చేసి కల్చర్ ఆఫ్ ఇండియా ఓకే విజువల్ ఆర్ట్స్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటాం కదా సో ఆ ఆర్ట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్ అనమాట ఆర్ట్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి విజువల్ ఆర్ట్ రెండోది పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే ఇప్పుడు పెయింటింగ్ ఉందనుకోండి పెయింటింగ్ అనేది మనం చూస్తాం కదా సో విజువల్ ఆర్ట్ అనమాట అది పర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే ఇప్పుడు మ్యూజిక్ కానీ లేదా డాన్స్ కానీ ఇది ఒక పర్ఫార్మెన్స్ సో కాబట్టి అది పర్ఫార్మింగ్ ఆర్ట్ కిందకి వెళ్తుంది సో ఆర్ట్లో రెండు రకాలు అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా సో ఇదే అనమాట సిలబస్ని ఇట్లా నీట్గా డివైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క సెక్షన్లో ఇంకా సబ్ క్యాటగిరీస్ ఏమున్నాయి అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఓకే సో విజువల్ ఆర్ట్స్ కింద ఏమేం టాపిక్స్ వస్తాయి అని అంటే ఇండియన్ ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్ అండ్ పాటరీ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్ అండ్ పాటరీ అంటే ఇక్కడ మళ్ళీ చాలా ఆర్గనైజ్డ్గా ఇవ్వడం జరిగిందనమాట నితిన్ సింగ్ అని ఆ బుక్లో ఎలా ఇచ్చారు అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటున్నాం కదా సో ఇండియన్ ఆర్కిటెక్చర్ అనేది ఎప్పటి నుండి మొదలైంది అసలు బేసిక్స్ అంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అన్న పాయింట్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుంచి ఉంది కదా సో అది హర్బన్ కల్చరు వాళ్ళు కూడా హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు గ్రే ఏమంటారు గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయి గ్రేట్ బాత్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా అవంతా కూడా ఆర్కిటెక్చర్ కిందికే వస్తుంది సో హరప్ప టైం నుంచి ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా ఐ మీన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నింది హరప్పన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నింది ఆ తర్వాత మౌర్యన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నింది ఆ తర్వాత పోస్ట్ మౌర్యన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నింది ఆ తర్వాత గుప్తా టైంలో ఎలా ఉన్నింది సో దీంతో గుప్తా టైంలో ఎలా ఉన్నింది గుప్తా టైం దగ్గర నుంచి మనకు వచ్చేసరికి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది మొదలైందనమాట అంటే మౌర్యన్ టైంలో ఇక్కడంతా ఏమున్నాయి కేవ్స్ అట్లా మాత్రమే ఉన్నాయి కానీ గుడి అన్న ఐ మీన్ ఆ పద్ధతి స్టార్ట్ అయినది ఇక్కడ నుండి సో టెంపుల్స్ టెంపుల్స్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ మళ్ళీ దాంట్లో రకరకాల స్టైల్స్ ఉంటాయి కదా నగరా అని ద్రవిడ అని వెసరా అని సో ఇట్లా మళ్ళీ దాంట్లో సబ్ స్టైల్స్ ఉంటాయి సో ఇట్లా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి సో దీంతో ఏమై ఏమైపోతుంది అని అంటే మనకి ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అన్నది అయిపోతుంది ఆర్కిటెక్చర్లో మళ్ళీ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ అనమాట ఇంకా మిడివల్ ఆర్కిటెక్చర్ దగ్గరకు వచ్చేసామనుకోండి ఆర్కిటెక్చర్ ఇన్ మిడివల్ ఇండియా ఇంట్రడక్షన్ చెప్పుకుంటాము ఆ తర్వాత మెయిన్ మనకి మిడివల్ ఆర్కిటెక్చర్లో రూల్ చేసిన డైనాసిటీస్ ఏమేమి ఉన్నాయి ఢిల్లీ సుల్తానేట్ రూల్ చేసింది కదా సో ఢిల్లీ సుల్తానేట్ అక్కడ రూల్ చేసిన రూలర్స్ అండ్ వాళ్ళ ఆర్కిటెక్చరల్ కంట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయి తర్వాత ముఘల్ ఆర్కిటెక్చర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మిడివల్ ఇండియాలో ముగల్స్ ఆర్కిటెక్చర్కి చాలా కంట్రిబ్యూట్ చేశారు కదా బాబర్ హుమయూన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ మొత్తం ఉన్న ఔరంగజేబ్ అందరూ కూడా ముఘల్స్లో ప్రతి ఒక్క మేజర్ ముగల్ రూలర్ వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ అయితే మనం ఆర్కిటెక్చర్ మీద చూడొచ్చు మిడివల్ ఇండియాలో సో ఎవరెవరు ఏమేమి కట్టించారు ఏం కొత్త ఫీచర్స్ని వాళ్ళు యాడ్ చేశారు అండ్ వాళ్ళ పీరియడ్లో జరిగిన మిగతా కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అవి ఏ స్టైల్లో ఉన్నాయి సపోజ్ మనం ఏమంటాం దీన్ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇండో పర్షియన్ అని అంటాము అంటే పర్షియన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇండియన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఎందుకు హిందూ ఎలిమెంట్స్ ముగల్ ఆర్కిటెక్చర్లో కనపడతాయి ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్ వచ్చింది కదా హిందూ ఎలిమెంట్స్ ముఘల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి కనపడుతుంటాయి అని చెప్పి అట్లా సో మనం ఏదన్నా ఒక టాపిక్ చదువుతున్నాము అని అంటే అది ప్రిలిమ్స్లో అయితే ఎట్లా రావచ్చు క్వశ్చన్ మెయిన్స్లో అయితే క్వశ్చన్ కంటెంట్ అయితే సేమ్ కదా కానీ దాన్ని కొంచెం ఆర్గనైజ్డ్గా రాస్తే మెయిన్స్కి ఆన్సర్ అయిపోతుంది సో మళ్ళీ అదే పనిగా దానికోసం ఏదో కష్టపడాల్సిన అవసరం అయితే లేదు సో ఢిల్లీ సుల్తనేట్ ఆర్కిటెక్చర్ ముగల్ ఆర్కిటెక్చర్ అండ్ దాంతోపాటి ఈ టైంలోనే మిగతా రాజ్పుత్స్ వీళ్ళు ఉంటారు కదా హిందూ రూలర్స్ వాళ్ళ వాళ్ళ ఆర్కిటెక్చరల్ కంట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తాం ఆ దీంతో మిడివల్ ఇండియన్ టైంలో ఉన్న ఆర్కిటెక్చర్ అయిపోతుంది ఆ తర్వాత మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్చర్ మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే ఏమో ఏమో ఏమేమి వస్తాయి ఇప్పుడు మనకి యూరోపియన్స్ వచ్చారు యూరోపియన్స్ వచ్చిన తర్వాత కొత్త స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఈ చర్చెస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఫోర్ట్స్ ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ రావడం ఇట్లాంటివి వాళ్ళవి వేరే స్టైల్లో ఉంటాయి కదా సో విక్టోరియన్ స్టైల్ అంటాం గోతిక్ స్టైల్ అట్లా అని చెప్పి సో ఆ స్టైల్స్ ఏంటి వాటి ఫీచర్స్ ఏంటి ఓకే వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మిగతా ఇండియన్ ఆర్కిటెక్చర్ మీద ఎలా ఉన్నింది అదంతా కూడా మోడ్రన్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఓకే అండ్ అదేవిధంగా స్కల్ప్చరు పోట్రీ కూడా సేమ్ సో ఏన్షియంట్ మిడివల్ మోడ్రన్ ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అన్నది చూస్తాం ఆ తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ ఎడిక్ట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఇట్లాంటి వాటి మీద ఈ మధ్యలో ఈ మధ్య మనకి వెదర్ యూ టేక్ యూపీఎస్సి ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సి కానీ ఎ ఎడిక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు పర్టికులర్గా ఇన్స్క్రిప్షన్స్లో మళ్ళీ ఎట్లా అడుగుతారంటే ప్రీ అశోక్ అండ్ ఇన్స్క్రిప్షన్ మనకి ఇన్స్క్రిప్షన్స్ అనగానే అశోకుడు గుర్తొస్తాడు కదా సో శాసనాలు ఆయన ఎక్కువ వేయించాడు కాబట్టి సో ప్రియ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఏమున్నాయి అశోకన్ టైంలో ఏమేమి ఉన్నాయి ఓకే రాక్ ఎడిక్స్ అయినవి ఎక్కువగా కనపడుతుంటాయి కదా మనకి మే థర్టీన్త్ రాక్ ఎడిక్ట్ అని సో మస్కీ రాక్ ఎడిక్ట్ అని చెప్పి ఇట్లాంటివి సో ఆ రాక్ ఎడిక్స్ తర్వాత మేజర్ మైనర్ రాక్ ఎడిక్స్ తర్వాత పిల్లర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఇట్లాంటివన్నీ మౌర్యన్ టైంలో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ డిస్కస్ చేస్తాం తర్వాత పోస్ట్ మౌరియన్ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఇక్కడ మనకి గుప్తాస్ వస్తారు గుప్తాస్ దగ్గరకు అంటే గుప్తాస్ అనే కాదు పోస్ట్ మౌరియన్స్ మౌరియన్స్ తర్వాత వచ్చిన మిగతా ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి మౌరియన్స్ తర్వాత ఎవరు రూల్ చేశారు శాతవాహనస్ రూల్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రీజియన్లో సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ తర్వాత హతి గుంఫా ఇన్స్క్రిప్షన్ జూనాగద్ ఇన్స్క్రిప్షన్ ఇట్లా చాలా ఉన్నాయి కదా మనకి ఒకటక ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్స్ బుద్ధిజం జైనిజం గురించి ఐ మీన్ బుద్ధిజం గురించి చెప్తున్నాయి సో ఆ ఇన్స్క్రిప్షన్స్ని బట్టి ఆ టైంలో ఉన్న కల్చర్ ఎలా ఉండింది అన్న ఇన్ఫర్మేషన్ని మనము డెడ్యూస్ చేస్తామన్నమాట అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కానీ ఇట్లాంటివన్నీ ఈ ఎడిక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ అన్న టాపిక్లో డిస్కస్ చేస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంకా చెప్పాలంటే అదేంటి ప్రయాగ ప్రశస్తి అంటాం కదా అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మనకి ఒక క్వశ్చన్ రావడం జరిగిందనమాట అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో కింద రూలర్స్లో ఏ రూలర్ పేరు మెన్షన్ మెన్షన్ చేయబడింది అని చెప్పి దాంట్లో మనకి ముఘల్ రూలర్ జహంగీర్ పేరు కూడా మెన్షన్ చే ఐ మీన్ ఆప్షన్స్లో ఉందనమాట కానీ యాక్చువల్గా మనకి ఆ జహంగీర్ పేరు అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా కానీ యాక్చువల్గా సమ్ ప్రయాగ ప్రశస్తి అంటే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో జహంగీర్ పేరు తర్వాత యాడ్ చేయడం జరిగింది ఆయన టైంలో సో అట్లాంటి మంచి మంచి పాయింట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఎడిక్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ అన్న టాపిక్ నుంచి ఇవ్వడం జరుగుతుందనమాట ఓకేనా సో ఇది సెకండ్ టాపిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పెయింటింగ్స్ ఇండియన్ పెయింటింగ్స్ అంటే అసలు ఫస్ట్ మనకి పెయింటింగ్స్ అన్నది మనకి హిస్టరీ కూడా మొదలు కానీ చరిత్ర కన్నా పూర్వం పూర్వ అంటే ప్రీహిస్టారిక్ అంట ఏజ్ అంటాం కదా సో ఆది మానవులు అట్లా ఉన్న టైం నుంచి ప్రీ హిస్టారిక్ ఏజ్లోనే మనకి పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి అప్పుడు అప్పటి పెయింటింగ్స్ని మనం ఇంకా ఇప్పుడు కూడా చాలా ఎక్స్కవేషన్స్లో మనం చూస్తున్నాము దాన్ని బట్టి అప్పుడు కమ్యూనిటీ కల్చర్ ఉండింది కమ్యూనిటీ డాన్సింగ్ డైనింగ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి వాళ్ళ ప్రాక్టీసెస్ వాళ్ళ ఫుడ్ తర్వాత వాళ్ళ క్రిమేషన్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉండేవి అవన్నీ కూడా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలి అని చెప్పి పెయింటింగ్స్ రూపంలో వాళ్ళు రాక్స్ మీద గీసి చూపించేవాళ్ళు అనమాట వాటిని మురాల్స్ అని అంటాము ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ అనమాట అవి సో ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ కానీ తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా మురాల్స్ అని చెప్పి యాక్చువల్గా పెయింటింగ్స్ని త్రీ క్యాటగిరీస్గా డివైడ్ చేస్తాం మురాల్స్ మినియేచర్స్ ఫ్రెస్కోస్ అని అంటే ఏంటివి మురాల్స్ అంటే రాళ్ల మీద వేసేవి మినియేచర్స్ అంటే గ్లాస్ మీద లేదా క్లాత్ మీద పేపర్ మీద వేసే వాటిని మినియేచర్ పెయింటింగ్స్ అంటాం ఫ్రెస్కోస్ అంటే మోరార్ మోరార్లెస్ లైక్ మురాల్సే ఇవి కాకపోతే లైమ్స్టోన్ ప్లాస్టర్ వేసి దాని మీద వేస్తే దాన్ని ఫ్రెష్గా అంటారు ఓన్ డైరెక్ట్ బేర్ రాక్ మీద వేస్తే మురాలని అంటారు అంతే డిఫరెన్స్ అండికి సో ఇట్లాంటివన్నీ మనకి ఇండియన్ పెయింటింగ్స్లో వస్తాయి మ మళ్ళీ మనకి ప్రీహిస్టారిక్ తర్వాత మనం పెయింటింగ్స్లో ఎక్కువగా డిస్కస్ చేసేది మళ్ళీ మిడివల్ ఇండియాలో ముగల్స్ టైంలో అనమాట ఓకేనా ఎందుకంటే ఎక్కువ ప్యాటర్నే చేయబడి ఉండేది మినియేచర్ పెయింటింగ్ డ్యూరింగ్ ముగల్స్ టైము పర్టికులర్గా మనము ము ముగల్స్లో ముగల్స్ మళ్ళీ ముగల్స్ టైంలో ఉన్న స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్స్ అంటే చిన్న చిన్న రీజనల్ స్కూల్స్ ఉంటాయి కదా రాజస్థానీ స్కూల్ పహరీ స్కూల్ ఇట్లాంటివన్నీ సో సెవెంటీన్త్ అండ్ నైన్టీన్త్ సెంచురీస్ మధ్య కాలంలో ఏమేమి రీజనల్ స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ వాటి యొక్క కంట్రిబ్యూషన్స్ ఏంటి అట్లాంటివన్నీ కూడా ఇండియన్ పెయింటింగ్స్ అన్న టాపిక్లో డిస్కస్ చేస్తాం తర్వాత మోడ్రన్ ఇండియా పెయింటింగ్ మోడ్రన్ ఇండియా పెయింటింగ్ అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీంద్రనాథ్ ట్యాగూర్ ఉన్నారు ఆయన భారతమాత పిక్చర్ని డ్రా చేయడం జరిగిందనమాట విచ్ ఇన్స్పైర్డ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే అసలు భరతమాత అంటే ఒక లేడీగా ఊహించుకొని ఇండియాని ఒక రూపం ఇచ్చి దాన్ని అది ఆమె భరతమాత మన మదర్ అన్నట్టు మదర్ నేషన్ అన్నట్టు చూపిస్తూ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ని మోటివేట్ చేసినటువంటి పిక్చర్ అనమాట సో నేషనల్ మూమెంట్ దాని ఇన్ఫ్లుయెన్స్ పెయింటింగ్స్ మీద ఎట్లుంది పెయింటింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ మూమెంట్ మీద ఎట్లుంది అన్నట్టు మనకి మెయిన్స్లో క్వశ్చన్ కూడా వచ్చేదానికి స్కోప్ ఉంది ఓకేనా సో అది ఇండియన్ పెయింటింగ్స్ అంటే ఇంకా నెక్స్ట్ ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అంటే క్లోత్ హ్యాండీక్రాఫ్ట్స్ తర్వాత ఎంబ్రాయిడరీ క్రాఫ్ట్స్ ఐవరీ క్రాఫ్టింగ్ సిల్వర్ క్రాఫ్టింగ్ తర్వాత క్లే అండ్ పాటరీ వర్క్ బ్రాంజ్ క్రాఫ్ట్స్ మిగతా మెటల్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ అన్న టాపిక్ నుంచి వస్తాయి మనకి మొత్తానికి ఫస్ట్ త్రీ టాపిక్సే వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఏలో ఇంకా సెక్షన్ బి విషయానికి వస్తే ఇండియన్ మ్యూజిక్ ఇండియన్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మనము పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటున్నాం కదా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మ్యూజిక్ డ్యాన్స్ మేజర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మనకు తెలిసిన విషయమే సో ఇండియన్ మ్యూజిక్ అంటే ఏమేమి వస్తాయంటే అంటే క్లాసిఫికేషన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హిందుస్థానీ అంటాం కర్ణాటిక్ మ్యూజిక్ అంటాము అంటే ఏంటి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ అంటే దానికి సంబంధించిన ఏమైనా బుక్స్ ఉన్నాయా ఏమైనా ట్రీటీస్ ఉన్నాయా వాటి మీద రాగం అంటే స్వరం అంటే తాళం అంటే ఏంటి ఇట్లాంటివన్నీ ఇండియన్ మ్యూజిక్ కింద వస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఇండియన్ డ్యాన్స్ ఫార్మ్స్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ మనము క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఏమున్నాయి తర్వాత ఫోక్ డ్యాన్స్ ఫామ్స్ ఏమున్నాయి అని చెప్పి డిస్కస్ చేయాలి క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఎంత ఇంపార్టెంటో ఫోక్ కూడా అంతే ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి భరతనాట్యం కూచిపూడి కథాకళి మోహిని ఆటం ఒడిస్సీ మణిపూరి కథక్ సాత్రియా ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్ అయితే ఇంకా ఫోక్ డాన్సెస్ అంటే ఏంటి కోలాటము పుట్టబొమ్మలు తర్వాత పులివేషము జుమైర్ అని దండియా అని రస్ అని జవరా అని మట్కి అని రంగ్మా అని ఇట్లా చాలా స్టేట్ ఒక్కొక్క స్టేట్లోనే కొన్ని కొన్ని ఫో ఫోక్ డాన్సెస్ అంటే ఒక మూడు నాలుగు ఫోక్ డాన్సెస్ ఉన్నటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి కదా సో ఆ ఫోక్ డాన్సెస్ స్టేట్స్ ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అట్లా అడిగేదానికి స్కోప్ ఉంది ఇక్కడ ఓకే అది ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అంటే ఇంకా ఇండియన్ థియేటర్ ఫామ్ థియేటర్ ఫామ్ అంటే మనకి ఇక్కడ ఫోక్ థియేటర్స్ వస్తాయి మళ్ళీ ఇక్కడ తర్వాత సాంస్క్రిత్ థియేటర్ ఫోక్ థియేటరు ఆ తర్వాత మళ్ళీ మోడర్న్ ఇండియన్ థియేటర్ ఈ మూడు అండ్ ఇండియన్ పప్పెట్రీ పప్పెట్రీలో స్ట్రింగ్ పప్పెట్రీ షాడో పప్పెట్రీ గ్లోవ్ పప్పెట్స్ అని చెప్పి పప్పెట్రీ అంటే ఆట అంటాం కదా అది ఇక్కడ తర్వాత ఇండియన్ సర్కస్ యాక్చువల్గా మనకి ఈ త్రీ టాపిక్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు ఇంతవరకు ఎప్పుడు క్వశ్చన్స్ అడగలేదు ఇంకా మీదట అడిగేదానికి కూడా పెద్ద స్కోప్ లేని టాపిక్స్ అనమాట ఎందుకంటే మిగతావి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి వీటి మీద పెద్ద స్ట్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం చెప్పుకుందాము బట్ అంత ఇంపార్టెన్స్ అయితే అక్కర్లేదు వీటికి నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది కలరి పయ్యట్టు సిలంబం ఇట్లాంటివి ఇచ్చి ఈ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ అగైన్ స్టేట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడుగుతూ ఉంటారనమాట ఓకే సో ఇట్లాంటివి ఇదంతా కూడా మనకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కిందికి వెళ్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాంతో ఆర్ట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు కల్చర్ కిందికి వస్తే వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇది లాంగ్వేజెస్ ఇన్ ఇండియా లాంగ్వేజెస్ అంటే మనకి ఎన్ని రకాల క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా ఇండో ఆరియన్ గ్రూప్ అని ద్రవిడియన్ గ్రూప్ అని టిబెటన్ గ్రూప్ అని తర్వాత ఆస్ట్రిక్ గ్రూప్ అని చెప్పి ఇట్లా రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నమాట లాంగ్వేజెస్లో సో ఏ లాంగ్వేజ్ ఏ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్ కిందకి వెళ్తుంది అవి చూడాలి తర్వాత అసలు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఏంటి క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఒక లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఎందుకు వస్తుంది అట్లా క్లాసికల్ లాంగ్వేజెస్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్నా ముందు తమిళ్కి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చింది ఎందుకు వచ్చింది తెలుగుకు ఎందుకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటివన్నీ దీని కిందకి వస్తాయి అండ్ దాంతోపాటి మనము స్క్రిప్ట్స్ అని చదువుతుంటాం కదా బ్రాహ్మీ స్క్రిప్ట్ అని ప్రాకృత్ అని కరోష్టి అని కదంబ అని చెప్పి సో అసలు ఏంటి ఆ స్క్రిప్ట్స్ గురుమికి స్క్రిప్ట్ దేవనాగరి లిపి అని అంటాము లిపులు అంటారు కదా సో ఆ స్క్రిప్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ లాంగ్వేజెస్ అన్న కాన్సెప్ట్లో చూస్తాం మనం తర్వాత రిలీజియన్ ఇన్ ఇండియా రిలీజియన్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో మేజర్ రిలీజియన్స్ వచ్చేసి హిందూయిజం ఇస్లాం క్రిస్టియానిటీ సిక్ బుద్ధిజం జైనిజం జొరాస్ట్రిజం జుడాయిజం ఇట్లాంటి రిలీజియన్స్ వాటి యొక్క ఇంపార్టెంట్ దాని రిలేటెడ్ పాయింట్స్ అండ్ ఏమైనా దీంట్లో మేజర్ ఏమంటారు రిలీజియస్ పర్సనాలిటీస్ ఎవరంతా ఎవరన్నా ఉంటే దాని రిలేటెడ్ టాపిక్స్ అన్ని దీని కిందకి వస్తాయి అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బుద్ధిజం అండ్ జైనిజం ఇది మనకి బుద్ధిజం అండ్ జైనజం అనేది యాక్చువల్గా మనం హిస్టరీలో అయినా చూడొచ్చు లేదా కల్చర్ కిందైనా చూడొచ్చు ఇక్కడ మనం కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధిజం అండ్ జైనజం చూస్తామన్నమాట అంటే వీటి ఫిలాసఫీ తర్వాత దీని బుద్ధిస్ట్ జైనిస్ జైనిజం రిలేటెడ్ ఆర్కిటెక్చర్ తర్వాత కల్చరల్ కంట్రిబ్యూషన్స్ అంటే వీటి లిటరేచరు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడ అంటే దీని రిలేటెడ్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ పార్ట్ని మనము కల్చర్ ఆర్కిటెక్చరు కల్చర్ అంటే లిటరేచరు వీటి బుక్స్ అంటే త్రిపీఠకాలు అంటాము అంగాస్ అంటాము వాటి స్క్రిప్ట్స్ ఎక్కువగా ఏ స్క్రిప్ట్లో రాసేవాళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ ఆ యాంగిల్ని మనము ఇక్కడ చూస్తామన్నమాట ఓకే బుద్ధిజం అండ్ జైనిజం అన్న దాని కింద తర్వాత ఇండియన్ లిటరేచర్ ఇండియన్ లిటరేచర్ అంటే మనకి ఇక్కడ ఏన్షియంట్ ఇండియన్ లిటరేచర్ మళ్ళీ మిడివల్ ఇండియన్ లిటరేచర్ మోడర్న్ ఇండియన్ లిటరేచర్ అని మూడు కేటగిరీలుగా డివైడ్ చేస్తాం ఏన్షియంట్ ఇండియన్ లిటరేచర్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు లిటరేచర్ అన్న కాన్సెప్ట్ మొదలైండేది వేదాస్తో వే వేదాలతో కదా సో వేదిక్ లిటరేచర్ నాలుగు వేదాలు ఉన్నాయి కదా మనకి ఋగ్వేద యజుర్వేద సామ అండ్ అదర్వణ వేద అండ్ అవి కాకుండా మనకి ఏమేమి ఉన్నాయి వేదిక్ లిటరేచర్లో బ్రాహ్మణ సంటం ఆరణ్యకా సంటం ఉపనిషత్ సంటము ఆ తర్వాత ఎపిక్స్ అంటే మహాభారతం రామాయణం ఇట్లాంటివి తర్వాత పురాణాలు ఉపపురాణాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏన్షియంట్ లిటరేచర్లో భాగంగా వస్తాయి అండ్ ఏన్షియంట్లోనే మనకి ఇదంతా కూడా సాంస్క్రిట్ లిటరేచర్ అయితే ఇంకా మనకి బుద్ధిజం జైనజం వచ్చేది కూడా ఏన్షియంట్ ఇండియాలోనే కదా సో దాని రిలేటెడ్ లిటరేచర్ కూడా ఇక్కడే వస్తుంది అంటే మళ్ళీ పైన చదివిండేది ఇక్కడ రివిజన్ లాగా అవుతుంది అనుకోండి పాలీలో తర్వాత ప్రాకృతిలో రాసిన జైన్ టెక్స్ట్లు అంటే అంగాలు తర్వాత సిక్ లిటరేచరు ద్రవిడియన్ లిటరేచర్ అంటే సంగం లిటరేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హియర్ సో ఈ సంగం లిటరేచర్ గురించి ఇదంతా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత మిడివల్ ఇండియన్ లిటరేచర్ అనుకోండి మిడివల్ ఇండియాకి వచ్చేసరికి ఏమైంది పర్షియన్ లాంగ్వేజ్ వచ్చింది ఉర్దూ వాజ్ ఇంట్రడ్యూస్డ్ హిందీ అండ్ హిందీతో పాటు దాని డయలెక్ట్స్ ఇట్లాంటివన్నీ వచ్చాయి సో ఈ లాంగ్వేజెస్ ఏంటి అండ్ వీటి రిలేటెడ్ లిటరేచర్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో ఫేమస్ అవి రాసిన ఎవరు రైటర్లు ఇట్లాంటివి ఈ లిటరేచర్ అనే టాపిక్ ఎందుకు వెళ్తుంది నెక్స్ట్ మిడ్ మోడర్న్ లిటరేచర్కి వచ్చామనుకోండి ఇంకా కొత్త లాంగ్వేజ్ వచ్చాయి కదా మనకి బెంగాలీ ఒడియా అస్సామీస్ గుజరాతీ రాజస్థానీ కాశ్మీరీ మరాఠీ సో ఈ లిటరేచరు అండ్ నేషన్ మూమెంట్ తోటి దీన్ని లింక్ చేసుకున్నట్టయితే ఆ లిటరేచర్ ఐ మీన్ ఆ లాంగ్వేజెస్లో అంటే ఆ వర్ణాకులర్ లాంగ్వేజెస్ అంటాం కదా లోకల్ లాంగ్వేజెస్ వాటిల్లో నేషనల్ మూమెంట్ రిలేటెడ్ బుక్స్ కానీ ఆ ల్యా ఆ లిటరేచర్ ఎలా డెవలప్ అయింది ఏంటి అన్నది ఈ లిటరేచర్ దాని కింద మోడ్రన్ లిటరేచర్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఏన్షియంట్ ఇండియాలో ఎలా ఉన్నింది వేదిక్ పోస్ట్ వేదిక్లో ఎలా ఉన్నింది పర్టికులర్గా ఉమెన్ ఎడ్యుకేషన్ ఎలా ఉన్నింది బుద్ధిజం టైంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండింది ఎందుకంటే మనకు బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా నలంద విక్రమ్శిల ఇట్లాంటి మహావిహారాస్ ఉన్నాయి ఉదంతపురి తక్షశిల ఇట్లాంటివన్నీ మహావిహారాస్ అన్ని బుద్ధిజం రిల్ ఐ మీన్ ఆ టైం ఏన్షియంట్ ఇండియా టైంలోనే కదా సో ఆ టైంలో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండింది ఏమేమి నేర్పించేవాళ్ళు సోంపుర మహావిహార కానీ వల్లభీ కానీ ఉజ్జయిని కానీ తర్వాత ఇట్లాంటి మహావిహారాస్ వీటిల్లో అంతా ఎడ్యుకేషన్ ఎలా ఉండండి ఏంటి అన్నది ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందనమాట నెక్స్ట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటే సాంఖ్య యోగ న్యాయ వైశేషిక మీమాంస వేదాంత అని చెప్పి మనకి స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నాయి ఈ ఫిలాసాఫికల్ స్కూల్స్ వాటి ప్రపౌండర్స్ ఎవరు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటి ఓకే సో వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు కర్మ గురించి ఏం చెప్తున్నారు గాడ్ గురించి ఏం చెప్తున్నారు శాల్వేషన్ కావాలంటే ఏం ఉండాలని చెప్తున్నారు సో ఇట్లాంటివన్నీ ఈ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అన్న టాపిక్ కింద చెప్తారు ఇది కూడా మాస్టర్ ఫాలోయింగ్ లాగా అడుగుతూ ఉంటారు అండ్ ఇండియన్ సినిమా అంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా తర్వాత మూకీ సినిమాలు అంటే వాటి ఎవల్యూషన్ అనుకోండి సింపుల్గా చెప్పాలంటే బట్ ఇది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు మనకి అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ త్రూ ఏజెస్ అంటే సో పూర్వకాలంలో మ్యాథమెటిక్స్ ఎలా ఉండేది మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనకి ఏన్షియంట్ ఇండియా మిడివల్ ఇండియాలో మనకు ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిది అన్నది దీంట్లో డిస్కస్ చేస్తాం తర్వాత క్యాలెండర్స్ క్యాలెండర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి షెకాయరా విక్రమేరా ఇట్లాంటివి ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడ వస్తాయి అండ్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అంటే ఇక్కడ మనము రిలీజియస్ ఫెస్టివల్స్ అని తర్వాత రిలీజియస్ ఫెస్టివల్స్ ఆ తర్వాత నార్త్ ఈస్ట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఇట్లా అని చెప్పి ఫెయిర్స్ అని మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటాం రిలీజియస్లో మళ్ళీ హిందూవి ముస్లిమ్స్ వి క్రిస్టియన్స్వి సిక్ జైన్ బుద్ధిజం సి తర్వాత పార్సీ ఇట్లా రకరకాలుగా డివైడ్ చేసుకొని డిస్కస్ చేస్తామన్నమాట ఇంకా ఫెయిర్స్ అంటే కుంభమేళా అంటే ఇట్లా చిత్ర విచిత్ర ఫెయిర్ అని చెప్పి ఒకటి ఉంది పుష్కర్ ఫెయిర్ అని ఉంది డెజర్ట్ ఫెస్టివల్ ఉంది సో ఇట్లాంటివన్నీ ఫెయిర్స్ అనమాట వాటి కింద వీటిని చూస్తాం అండ్ తర్వాత అవార్డ్స్ అండ్ ఆనర్స్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ అంటే నథింగ్ బట్ భారతరత్న పద్మ అవార్డ్స్ తర్వాత సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ ఉంటాయి కదా సో సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇంకే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇంకేదన్నా లిటరీ అవార్డ్స్ ఏమన్నా జ్ఞాన్పీఠ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా సరస్వతి సమ్మాన్ వ్యాస్ సమ్మాన్ ఇట్లాంటివన్నీ సో అవన్నీ అవార్డ్స్ అండ్ ఆనర్స్ కింద ఇది క కరెంట్ అఫైర్స్ తోటి లింక్ చేసి చదవాల్సినటువంటి టాపిక్ తర్వాత లా అండ్ కల్చర్ లా అండ్ కల్చర్ అంటే నథింగ్ బట్ మనం కాన్స్టిట్యూషన్లో కల్చర్ రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అంటాం అంటే ఏంటి మైనారిటీస్ యొక్క వాళ్ళ స్క్రిప్ట్ని వాళ్ళ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ కల్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని అంటాం అన్నమాట సో అది లేదా ఆర్టికల్ ఫార్టీ నైన్ ఉంది ఇదేంటి డిపిఎస్పి కిందకి వెళ్తుందనమాట ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ వాల్యూ అని చెప్పి తర్వాత ఫిఫ్టీ వన్ ఏ అంటే ఫండమెంటల్ డ్యూటీలో టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ కల్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్ అన్నది ఫిఫ్టీ వన్ ఏ ఆఫ్ ఎఫ్ కింద అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా ఉందన్నమాట సో ఒక రైట్ ఉంది ఒక డ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఉంది ఒక ఫండమెంటల్ డ్యూటీ ఉంది సో ఈ మూడు మనకి కల్చర్ రిలేటెడ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్టికల్స్ సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం తర్వాత కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అంటే ఆర్క్యలాజికల్ సర్వే కానీ ఆల్ ఇండియా రేడియో ఇట్లాంటివి ఉంటాయి కదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ లలిత కళా అకాడమీ తర్వాత ఆంథ్రపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇట్లాంటి కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వాటి యొక్క రీసెంట్ ఏదన్నా ఫైండింగ్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం తర్వాత కాయిన్స్ కాయిన్స్ అంటే ఏంటి కాయిన్స్ యొక్క ఎవల్యూషన్ అంటే ఫస్ట్ ఫస్ట్లో మన కాయిన్స్ ఎలా ఉండేవి పంచ్ మార్కుడ్ కాయిన్స్ తర్వాత గ్రీక్స్ వచ్చిన తర్వాత ఇండో గ్రీక్ కాయిన్స్ తర్వాత శాతవాహనాస్ టైంలో ఎలా ఉండేది ఆ తర్వాత గుప్తా ఏజ్ కాయిన్స్ అంటే గోల్డెన్ పీరియడ్ అంటాం గుప్తా కాయిన్స్ని సో ఎందుకు అంటాము తర్వాత వర్ధన అంటే హర్షవర్ధన వీళ్ళ టైంలో కాయిన్స్ ఎలా ఉండేవి తర్వాత చాళుక్య టైంలో రాజ్పుత్స్ టైంలో ఢిల్లీ సుల్తానేట్ టైంలో కాయిన్స్ ముఘల్ టైంలో కాయిన్స్ ఇట్లా కాయిన్స్ యొక్క ఎవల్యూషన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం తర్వాత ఇండియన్ కల్చర్ అబ్రాడ్ ఇండియన్ కల్చర్ అబ్రాడ్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇండియన్ రిలీజియన్ది కానీ ఇండియన్ కల్చర్ది కానీ ఇండియన్ లాంగ్వేజెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ వేరే కంట్రీస్ మీద ఎలా ఉంది వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇండియా త్రూ ద ఐస్ ఆఫ్ ఫారిన్ ట్రావెలర్స్ అంటే ఫారిన్ ట్రావెలర్స్ చాలామంది ఇండియాని విజిట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ యొక్క ఫైండింగ్స్ని బుక్స్ రూపంలో రాయడం జరిగింది కదా సో వాటిని బట్టి మన హిస్టరీ అండ్ కల్చర్ గురించి మనకి ఏం తెలుస్తుంది మెగాస్తనీజ్ ఉన్నాడు ఆయన ఇండికా అనే బుక్ రాశాడు తర్వాత ఫాహ్యాన్ హుయాన్ సాంగ్ ఐత్ సింగ్ అల్ మసూది అల్బరూని తర్వాత ఇంకా మిడివల్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి ఇబ్బన్ బటుటా కొంటి అబ్దుల్ రజాక్ డొమింగో పేస్ తర్వాత ఇంకా యూరోపియన్ ఫారిన్ ట్రావెలర్స్ ఉన్నారు కదా మనకి థామస్ రో కానీ పీటర్ ముండి తర్వాత ట్రావర్ నియర్ వీళ్ళందరూ ఇండియా గురించి ఏమన్నారు ఇండియా త్రూ ద ఐస్ ఆఫ్ ద ఫారిన్ ట్రావెలర్స్ ఏమేమన్నారు అన్న పాయింట్ని ఐ మీన్ ఆ టాపిక్ని మనము ఈ దీంట్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఇవి కాక అడిషనల్గా యాక్చువల్గా మనం దీంతో టాప్ వేయచ్చు బట్ కల్చర్లో భాగంగా భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ని తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అంటే సిం ఇప్పటివరకు చెప్పుకున్న వాటిల్లో కవర్ అవుతూ ఉన్నవే మళ్ళీ వాళ్ళ గురించి ఒక జిస్ట్ లాగా ఒక దగ్గర మనకి నితిన్ సింగనియా బుక్లో పెట్టడం జరిగింది చాణుక్య అశోక సముద్రగుప్త వీళ్ళ గురించి సో అదొక క్విక్ రివిజన్ లాగా ఉంటుంది అండ్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ ఫ్రమ్ హిస్టరీ అంటే ఏన్షియంట్ ఇండియా మిడివల్ ఇండియా టర్మ్స్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి కదా సో ఆ టర్మ్స్ యాక్చువల్గా మనం హిస్టరీ కిందైనా చూడొచ్చు కల్చర్ కిందైనా చూడొచ్చు బట్ మనం వీటిని ఇక్కడ కూడా డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఇది మనం డిస్కస్ చేయబోయే సిలబస్ అనమాట ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా నితిన్ సింగానియా బుక్కుకు సంబంధించి మనము ఈ సిరీస్లో రేపటి నుండి స్టార్ట్ చేసుకుంటే డిస్కస్ చేసే సిలబస్ ఇప్పుడు మీకు చెప్పినట్టు త్రీ సెక్షన్స్గా డివైడ్ చేసి ఆర్ట్ కింద విజువల్ ఆర్ట్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ రెండు రకాలు అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అని చెప్పి డిస్కస్ చేయడం జరుగుతుంది అయితే మనం ఈ ఆర్ట్ అండ్ కల్చర్ ఎందుకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఇంటి బట్ మనకు మొన్న రీసెంట్గా అయిన ఏపీపిఎస్సి గ్రూప్ వన్ పేపర్లో మనకి హిస్టరీ అండ్ కల్చర్ అన్నది థర్టీ ఐ మీన్ ఒక సెక్షన్ అనమాట థర్టీ మార్క్స్కి థర్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ థర్టీ క్వశ్చన్స్లో మనకి నియర్లీ నైన్ టు టెన్ క్వశ్చన్స్ దాకా మనకి కల్చర్ పార్ట్ నుండి మాత్రమే వచ్చాయి జస్ట్ అవి ఏవేవి ఏ యాంగిల్స్ నుంచి వచ్చాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనము ఒక క్వశ్చన్ చూడండి ఐఎమ్ డిస్కసింగ్ విత్ సెట్ సి గ్రూప్ వన్లో సెట్ సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని ముందు పెట్టుకుంటే ఫస్ట్ క్వశ్చనే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ ముఘల్ ఆర్కిటెక్చర్స్ అని చెప్పి ముగల్ ఆర్కిటెక్చర్ మీద ఒక క్వశ్చన్ అడిగారనమాట ఏంటి టోంబు ఆఫ్ సలీం చిస్తీ బులందర్వాజా దర్వాజా హుమయూన్ టోంబు జామా మసీద్ సో ఇట్లా నాలుగు ఆర్కిటెక్చర్స్ ఐ మీన్ ఫోర్ ఇచ్చేసి ఏమని క్వశ్చన్స్ అడిగారు క్వశ్చన్ ఏమి అడిగారు విచ్ ఆఫ్ ద అబౌ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అక్బర్ అని అడిగారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆర్కిటెక్చర్లో ముఘల్ ఆర్కిటెక్చర్ అని చెప్పి సో దాంట్లో ఒక్కొక్క ముగల్ ఎంపరీ యొక్క కంట్రిబ్యూషన్ అని చెప్పి చెప్పుకుంటాము అన్నాం అప్పుడు అక్బర్ ఏమేమి కట్ కట్టించారు అన్నది డిస్కస్ చేస్తాం కదా సో దాన్ని బట్టి ఆన్సర్ని పెట్టచ్చు అనమాట సలీం చిస్తీ టూంబు బులంద్ దర్వాజా హుమయూన్ టూంబ్ జామా మసీద్ వీటిల్లో ఏం కట్టించారు అన్నది సో ఒక ఒక క్వశ్చన్ అయిందా మనకు ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వచ్చింది అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే సెకండ్ క్వశ్చన్ ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచింగ్ ఆఫ్ పోయెట్స్ అండ్ దేర్ లాంగ్వేజెస్ ఇన్ ద ఎయిటీన్త్ సెంచురీ అని చెప్పి ఒక సైడ్ ఏమో పోయెట్ పేరు అండ్ ఇంకో సైడ్ వచ్చేసి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో బుక్స్ రాశారు అన్నది అడిగారు వాళ్ళు రాసిన బుక్స్ని మ్యాచ్ చేయమని అడగలేదు వాళ్ళు ఏ లాంగ్వేజ్లో రాసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తయూమనవార్ అనే ఆయన తమిళ్లో వారిషా పంజాబీ కుంచంబియార్ మలయాళం తర్వాత దయారామ్ మరాఠీ ఇట్లా అని చెప్పి ఫోర్ ఇచ్చేసి ఈ నాలుగిట్లో ఒకటి ఇన్కరెక్ట్ పెయిర్ ఆఫ్ పొయట్ అండ్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ హీస్ రి హీ హ్యాస్ రిటర్న్ అనమాట సో ఇట్లా అని చెప్పి కనుక్కోమని అడిగారు సో ఇది ఎక్కడ వస్తుంది మనకి లిటరేచర్లో భాగంగా చదవ అనమాట కల్చర్లో సో టూ క్వశ్చన్స్ ఐ మీన్ సెకండ్ క్వశ్చన్ ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కింద మనం చూడాల్సిందేది దేంట్లో ఏపీఎస్సి గ్రూప్ వన్లో అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్గా కల్చర్ చూడండి మనము ఫస్ట్ టాపిక్ ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పుకుంటాం కదా ఇక్కడ చూడండి ఏమని అడిగారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ద లేట్ హరప్పన్ కల్చర్స్ అని చెప్పి లేట్ హరప్పన్ కల్చర్స్ ఆర్ ప్రైమరీలీ చాల్కోలిథిక్ ఇన్ విచ్ టూల్స్ ఆఫ్ స్టోన్ అండ్ కాపర్ ఆర్ యూజ్డ్ అని ఒకటి దె డూ నాట్ షో మెటల్ ఆబ్జెక్ట్స్ రిక్వైరింగ్ కాంప్లికేటెడ్ కాస్టింగ్ అని ఒకటి చాల్కోలిథిక్ పీపుల్ ఇన్ ద లేటర్ హరప్పన్ ఫేస్ లివ్డ్ ఇన్ విలేజెస్ అని ఒకటి ఇన్ ద లేట్ హరప్పన్ ఫేస్ అట్ భగవాన్పుర ఇన్ హర్యానా బర్న్ బ్రిక్స్ వర్ నాట్ ఫౌండ్ అని సో హరప్పన్ కల్చర్ ఒక్క హరప్పన్ కల్చర్ మీద మాత్రమే నాలుగు స్టేట్మెంట్స్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఈ పేపర్ కొంచెం లెంతీగా ఇవ్ ఇచ్చారు అండ్ అంటే తన అర్థం ఏంటి అంటే మనం ఒక టాపిక్ చదువుతున్నాము అని అంటే దాంట్లో ఏ పాయింట్ను మిస్ చేసేదానికి స్కోప్ లేదు ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో నాలుగు స్టేట్మెంట్లు ఐదు స్టేట్మెంట్లు మూడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే వాటిల్లో ఏ ఒక్క స్టేట్మెంట్ మనకు తెలియకపోయినా కూడా మనం ఆగిపోతాం స్ట్రక్ అయిపోతాం అక్కడ ఆన్సర్ చేయలేము అంటే రెండింటి దగ్గర ఆగిపోతాం అనమాట ఆప్షన్ ఏనా బీనా ఇట్లా స్ట్రక్ అయిపోతూ ఉంటాం అనమాట సో కాబట్టి ఒక టాపిక్ చదివేటప్పుడే ప్రతి ఒక్క పాయింట్ మిస్ చేయకుండా జాగ్రత్తగా చదివి నోట్స్ చేసుకొని రివిజన్ చేస్తేనే మనం ఒక ఆన్సర్ని కరెక్ట్గా కాన్ఫిడెంట్గా టిక్ చేసి రాగలుగుతాం లేదంటే నెగిటివ్ మార్కింగ్ కింద పోగొట్టుకోవాల్సి వస్తుంది సో ఇది థర్డ్ క్వశ్చన్ హరప్పన్ కల్చర్ రిలేటెడ్ ఇచ్చిండేది అండ్ ఇంకొక ఫోర్త్ క్వశ్చన్ ఏమనుంది కన్సిడర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పాటరీ అని చెప్పి మనం పాటరీ అని చెప్పుకున్నాం కదా ఫస్ట్లో సో బ్లాక్ అండ్ రెడ్ వేరు బ్లాక్ స్లిప్డ్ వేరు పెయింటెడ్ గ్రే వేరు రెడ్ వేరు ఎన్బిపిడబ్ల్యూ అంటే నార్దన్ బ్లాక్ పాలిష్డ్ వేరు వీటిల్లో లేటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించిన పాటరీ ఏది అని అడిగారనమాట సో పాటరీ యొక్క ఎవల్యూషన్లో లేటర్వేదిక్ పీరియడ్లో ఏ టైప్ ఆఫ్ పాటరీ యూజ్ చేసేవాళ్ళు అని అంటే మనకి బ్లాక్ అండ్ రెడ్ వేరు బ్లాక్ స్లిప్డ్ వేరు పెయింటెడ్ గ్రే వేరు తర్వాత రెడ్ వేరు అని అంటాము సో ఎన్బిపిడబ్ల్యూ అనేది లేటర్ లేటర్వేదిక్ది కాదు సో అట్లా ఎలిమినేషన్ త్రూ కూడా మనము పోవచ్చు అనమాట అట్లాంటి ఒక క్వశ్చన్ రావడం జరిగింది సో ఫైవ్ క్వశ్చన్స్ అయ్యాయి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ జైనిజం కానీ జైనిజం అంటే ఇది హిస్టరీ రిలేటెడ్ కాదు కల్చర్లోకి సంబంధించి అడిగారు స్టేట్మెంట్స్ ఏమేమి అడిగారు అర్లీ జైన్స్ అడాప్టెడ్ ప్రాకృత్ టు ప్రీచ్ దే డాక్ట్రిన్స్ రెండోది ఏమి అడిగారు ద రిలీజియస్ లిటరేచర్ వాస్ రిటన్ ఇన్ అర్ధమగది స్క్రిప్ట్ మూడోది స్టేట్మెంట్ ఏంటి అర్లీ జైన్స్ డిస్కార్డెడ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ నాలుగోది ఏంటి దెన్ నెవర్ యూస్డ్ అపభ్రంసా ఫర్ దర్ అర్లియెస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ జైనజం సో లిటరే జైన్ లిటరేచర్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది సో జైన్ లిటరేచర్ కూడా మనం కల్చర్ కిందికే వస్తుందన్న చెప్పుకున్నాం కదా ఇండియన్ లిటరేచర్లో భాగంగా సో ఇది ఫిఫ్త్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రమ్ ఏపీఎస్సి గ్రూప్ వన్ లేటెస్ట్ గ్రూప్ వన్లో కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ ఐదోది అండ్ నెక్స్ట్ సిక్స్త్ది మళ్ళీ అగైన్ డైరెక్ట్ ఆర్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిలేటెడే చూడండి రాక్ అట్ ఎలిఫెంట్ అట్ ధౌళి ఇన్ ఒరిస్సా యక్షి ఫిగర్ అట్ దిదర్గంజ్ సాంచీ స్తూప కుమ్రాహర్ ఎయిటీ పిల్లర్డ్ హాల్ సో వీటిల్లో మౌర్యన్ పీరియడ్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఏది అని అడిగారనమాట అంటే మనకు ఈ నాలుగిట్లో నాలుగు తెలిస్తే తప్ప ఏది మౌర్యన్ పీరియడ్లోవి ఏది కాదు అనేది మనం కరెక్ట్గా ఆన్సర్ చేయలేము సో అగైన్ మనము ప్రతి ఒక్క టాపిక్ ఇది ఇంపార్టెంట్ కాదు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే అదే రావచ్చు అది తెలియకపోతే మనం ఆన్సర్ని చేయలేము కాబట్టి సో సిక్స్ అగైన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంగం లిటరేచర్ గురించి టర్మ్స్ అని ఇందాక చెప్పుకున్నాం కదా టర్మ్స్ గురించి కూడా చూద్దామని ఎందుకంటే ఇక్కడ చూడండి ఇన్ ద సంగం లిటరేచర్ వెల్లలార్స్ వర్ అనే అనేవాళ్ళు ఎవరు అని అడిగారు అనమాట వెల్లలార్స్ అంటే ఎవరంటే ల్యాండ్ లార్డ్స్ అనమాట వీళ్ళు పెద్ద రిచ్ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు సో రిచ్ ప్రెజెంట్స్ హూ ఫార్మ్డ్ ద ఫోర్త్ క్యాస్ట్ అంటే వీళ్ళు ఇంకొక క్యాస్ట్గా తయారవ్వడం జరిగింది వెల్లల ఆర్ట్స్ అనేవాళ్ళు సో ఇది సంగం లిటరేచర్లో ఆర్ట్స్ అంటే సో ఇది కూడా టర్మ్స్ లేదా సంగం లిటరేచర్ మీరు ఏ దాని కింద వేసుకున్నా ఇది ఒక ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వచ్చే క్వశ్చనే సో సెవెన్ క్వశ్చన్స్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి మనం చూసినట్టయితే ఏం క్వశ్చన్ రావచ్చు అని అంటే ఇంకొకటి మళ్ళీ ఆర్కిటెక్చర్ రిలేటెడే చూడండి కవ్వతుల్ ఇస్లాం మాస్క్ ఢిల్లీలో కవతుల్ ఇస్లాం మాస్క్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని చెప్పి అడిగారు అనమాట సో ఈ మాస్క్ని ఈ మాస్క్ కన్స్ట్ర కన్స్ట్రక్టెడ్ బై డైరెక్ట్ క్వశ్చన్ సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు సో అది కూడా ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఎయిత్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ మనం ఇందాక ఏం చూసాము ఇండియా త్రూ ద ఐస్ ఆఫ్ ఫారిన్ ట్రావెలర్స్ అన్నామా సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమనుందో ద పర్షియన్ ట్రావెలర్ అబ్దుల్ రజాక్ విజిటెడ్ విజయనగర ఇన్ ద రీన్ ఆఫ్ డైరెక్ట్గా అడిగారనమాట అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో ఇండియాని విజిట్ చేశారు అని యాక్చువల్గా అయితే ఇంకా ఏం అడగచ్చు అబ్దుల్ రజాక్ ఇండియా గురించి చెప్పిన వాటిల్లో కింద స్టేట్మెంట్స్లో ఏది తప్పు ఇట్లాంటివి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇంకా డెప్త్గా అడగాలి అని అంటే కానీ ఇక్కడ స్ట్రైట్ అవే క్వశ్చన్ ఏంటి సో ఎవరి కాలంలో అబ్దుల్ రజాక్ ఇండియాని విజిట్ చేయడం జరిగింది అని ఆన్సర్ వచ్చేసి మనకి దేవరాయ టూ అనమాట దేవరాయ టూ టైంలో విజిట్ చేయడం జరిగింది సో స్ట్రైట్ క్వశ్చన్ సో నైన్ అయ్యే అండ్ నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ చూడాలి అని అనుకున్నాం కదా మనము క్వశ్చన్ ఏమడి ఏమడిగారు అనంటే మ్యాష్ ఫాలోయింగ్ లాగా లిస్ట్ ఏలో వచ్చేసి భక్తి సెయింట్స్ అడిగారు సైన్స్ ఇచ్చారు భక్తి సెయింట్స్ అంటే ఎవరెవరు వల్లభాచార్య తులసీదాసు శ్రీ చైతన్య తుకారాము సో ఇక్కడ నలుగురు పేర్లు ఇచ్చేసి రైట్ సైడ్ ఏమడిగారు అనంటే వాళ్ళు ఏ ఏరియాలో భక్తి మూమెంట్ని ప్రాపగేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ ఏరియా ఏది అని అడగలేదు వాళ్ళు ఏ ఏరియాలో భక్తి మూమెంట్ని స్ప్రెడ్ చేశారు అని అడిగారనమాట సో అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ బెంగాల్ మహారాష్ట్ర ఇట్లా ఇచ్చారనమాట అంటే ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఉన్నాడు ఆయన బెంగాల్లో స్ప్రెడ్ చేయడం జరిగింది సో అట్లా ఈ నలుగురిని ఈ నాలుగు ప్లేసెస్ తోటి మనం మ్యాచ్ చేయాలి ఇట్లా టోటల్ మనకి టెన్ క్వశ్చన్స్ ఓన్లీ అంటే అవుట్ ఆఫ్ థర్టీ టెన్ క్వశ్చన్స్ మనము ఒక్క ఆర్ట్ అండ్ కల్చర్ చదివిపోతే మాత్రమే డైరెక్ట్గా ఈజీగా ఆన్సర్ చేయగలిగేలాగా ఉన్న క్వశ్చన్స్ పది ఉన్నాయి ఇది టఫ్ పేపర్ అని గ్రూప్ వన్ అంటున్నాము కానీ దాంట్లో కూడా మనం చూస్తే హిస్టరీ అండ్ కల్చర్ పార్ట్ కంపారిటివ్ టు అదర్ సెక్షన్స్ ఇది ఈజీగా ఉంది కొద్దిగా దాంట్లో కూడా మళ్ళీ కల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొంచెం స్ట్రైట్గానే ఇవ్వడం జరిగింది మరీ అంత పోయి ఇవ్వనైతే ఇవ్వలేదన్నమాట సో ఈ టెన్ క్వశ్చన్స్ అయితే మనకి ఒక్క ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ నుంచి మాత్రమే వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ ఆర్ట్ అండ్ కల్చర్ని చదవాల్సి ఉంటుంది ఏపీపిఎస్సిలోనే ఇట్లా వచ్చింది అంటే మనకు సివిల్స్లో కూడా ఇంకా కొంచెం డెప్త్ని ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు ఎందుకంటే ట్రెండ్ ఎలా ఉంది అన్నది చూస్తే మనము గెస్ట్ చేసి దాన్ని బట్టి చదవాలన్నమాట ఓకే సో ఇలా మనం ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా అనియా సిరీ సిరీస్ని స్టార్ట్ చేసుకుందాం అండ్ రేపటి నుంచి ఇండియన్ ఆర్కిటెక్చర్ అన్న టాపిక్ స్టార్ట్ అవుతుంది ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎన్ ద సెషన్ అగైన్ నాకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచెస్ ఆఫ్లైన్లో కూడా మనకి వైజాగ్ బ్రాంచ్లో కొత్త బ్యాచెస్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ దీనికి కూడా యాక్చువల్గా సిక్స్టీ థౌసండ్ ఫీ బట్ ఇది బ్లాక్ బస్ట్ ఆఫర్ కింద మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్కే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ఆఫర్ మీకు ఈ మంత్ ఎండింగ్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండ్ కానీ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ క్యాన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆల్ అస్ యూ క్యాన్ విజిట్ ద వెబ్సైట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ డాట్ కామ్ ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఆల్ ద బెస్ట్ బై